గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి శుభవార్తను తెలియజేసినందుకు ముందుగా రైతుల పక్షపాతమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇల్లారెడ్డిపేట వీర్నేపల్లి మండలాల రైతాంగం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరివల్ల కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అందరి కూడా కుదిపేసినప్పటికీ కూడా రైతులు ధైర్యంగా క్షేమంగా అప్పుల బారిన పడకుండా ఉండాలని ఉద్దేశం కొద్ది రైతు పండించే ప్రతి గింజను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పడం చాలా శుభ పరిణామం మరివల్ల రైతులు ఎవరు కూడా అధైర్యపడేంటర్లు గాని అలాగే పిఎస్సిఎస్ ద్వారా కూడా ప్రతి వడ్ల గింజను కొనుగోలు చేస్తారు మరి ఇంత మంచి విషయాన్ని తెలిపినప్పటికీ ముఖ్యమంత్రి గారికి మరొకసారి మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన కానీ మార్కెట్ కమిటీ ద్వారా కానీ రైతాంగం తరఫునలో మన గౌరవ మంత్రి గారు అలాగే కేసీఆర్ గారు ఎంతో కష్టపడి మనకి ఇవాళ అప్రమాదం నింపడానికి తీవ్ర కృషి చేసి ఇవాళ మరి జలహారతి స్వాగతం ప్రకటన జరిగింది మరి ఇంకొక రెండు మూడు రోజుల్లో ఈ మన అప్రమాదం కూడా నిండుతుంది కాబట్టి ఇవాళ రైతులు కానీ ప్రజలు కానీ ఎప్పటికి కూడా మీ యొక్క మనందరి ఆశీర్వాదాలు ముఖ్యంగా రైతాంగం ఆశీర్వాదాలు అందరికీ నమస్కారం మన అపర భగీరథుడు మరియు రైతు పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక వినూత్నమైన రైతాంగం కోసం ఒక వినూత్నమైన నిర్ణయం తీసుకొని రైతే రాజుగా ఉండాలని తెలంగాణ ప్రజలందరూ కూడా రైతే రాజుగా ఉండాలనే కోరికతో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. మన రాష్ట్ర ప్రభుత్వము ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా ఇంతకుముందు ఎలాగ ఉన్నదో ఇంతకుముందు రమేష్ చెప్పినట్టు